మరియు ముఖ్యంగా మెరిట్, అదే విధంగా మెరిట్ వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, పాపం చాలా మానసిక క్షోభ అనుభవిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు వరకు కూడా దర్యాప్తుకు ఆదేశించలేదు, ఈ రోజు వరకు కూడా సమీక్ష జరపలేదు. నిజంగా నారాయణ గారిని లేదంటే అదే విధంగా నారాయణ విద్యా సంస్థలు లేకపోతే శ్రీ చైతన్య విద్యా సంస్థలో మర్యాదల విద్యా సంస్థ యొక్క హస్తం ఉంటే ఈ ప్రభుత్వం దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ తెలుగుదేశం పార్టీ మీరు దర్యాప్తుకు ఆదేశిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటా ఉందా? సమీక్ష జరుపుతా ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారా? వ్యాపారం వ్యాపారమే, స్కూల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారం చేసుకోకూడదా? వాళ్ళు వ్యాపారంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? నిజంగా నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, మర్యాదల విద్యా సంస్థల ఇప్పుడు కేవలం వీళ్ళే కాదు, కేబినెట్ లోని సహచర మంత్రులు కూడా ఒక కొన్ని స్కూళ్ల నుంచి కావాలని లీక్ చేయించారు. దీని వెనకాల టీడీపీ ఉందనేది వాళ్ళు కూడా మాట్లాడారు, కేబినెట్ లో ఇతర సహచర మంత్రులు కూడా.